నెల 27 నుంచి పాదయాత్ర మొదలు పెడతాం. ఎక్కడ నుండి? కుప్ప నుంచి మొదలు పెడతాం. ఏది రాష్ట్రం మొత్తం తిరుగుతారా? 4000 కిలోమీటర్లు 400 రోజులు. ఏమో నాకు జోక్గా ఉంది ఇది. జోక్గా ఉందా? ఏ ఎందుకని? ఏ ఎందుకని? అంత సీన్ లేదు. తిరగలేడా? తిరగలేదు. ఏ ఎందుకని తిరగలేదు? అవదు జరగని పని ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టాలని. ఏంటి? నేను కల్లో పాదయాత్రలో కల్లో బద్దలు కొట్టొచ్చు వీజీ గానే. నేను కలగనొచ్చు. ఇప్పటికే రెడీ అయిపోయిందన్న 4000 కిలోమీటర్లో స్టార్ట్ అయిపోద్ది రికార్డ్ సాధిస్తా అంటాడు. నేను నిద్రపోయి 5000 కిలోమీటర్ తిరిగేశాను అనుకుంటా. అవద్దా? అవదు. అసలు ఓట్లు రాలేదేంటో? జరగని పని. ఎందుకనంటావు? మరి ముఖ్యమంత్రి తనయుడు అసలు ఏంటనుకుంటా? మాజీ ముఖ్యమంత్రి లేదు, అంత సీన్ లేదు. ఇప్పుడు కేసీఆర్కి వాళ్ళు కొడుకున్నారు, కేటీఆర్ ఆడుకున్నది లేదు. వ్యాపారం ఏంటి? ఇప్పుడు మామూలుగా రోడ్ షోలని ఆప్ చేశారు జగన్ ప్రభుత్వం, దీని మీద ఏమంటారు? చంద్రబాబుకి అప్పుడు ఆప్ చేశారు కదా, ఎవరి రాజకీయం వాళ్ళది? చంద్రబాబు ఆప్ చేయలేదా? రాము చంద్రబాబు అప్పుడు ఆపలేదు. ఒకసారి చూసుకోండి పార్టీ వీడియోలు, ఆపుకొని ఏం లేరు. ఆపుతాడు. ఆపాడు జగన్? ఆపాడు అంటారా? ఆపారు కదా. ఎయిర్పోర్ట్లో ఆపలేదా? వైజాగ్లో ఆపలేదా? ర్యాలీలలో ఆపాడు. అలాగే ఇవి ఆపుతాడు. రోడ్ షోలు ఆపలేదులే, మామూలుగా ఆపారు. దాంట్లో అవును, అక్కడ ఏం గొడవలు ఉన్నాయి ఎవరికేం తెలుసు. పవన్ కళ్యాణ్ పరిస్థితి మరి ఏమైంది? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తామే. లేదు రాజకీయం లేదా? లేదు విషయం లేదు. జగన్ జగన్కి ఎలా ఉండబోద్దా? మళ్ళీ ముఖ్యమంత్రి జగనే. జగన్ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడన్నా? ఇప్పుడు ప్రజా వ్యతిరేకత 50% దాటిందన్న. ప్రజా వ్యతిరేక అంటే? ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత. దేనికి వచ్చింది? ప్రచారం అంతే. ఏం లేదు, అసలు ఏం లేదు. లేదు గెలుస్తాడు. ఓకే, మరి ఎన్ని వస్తాయి? నువ్వు 170, 175 అంటున్నాడు. అంత రాపోవచ్చు కానీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవుతాడు గ్యారంటీ. ప్యారెంట్.